ఇది ఆల్ఫా బేకరీ చూస్తున్నారు కదా దీని ఆపోజిట్ లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరి ఇది వచ్చేసి తాజ్ కృష్ణ అన్నమాట చూస్తుంటే పైన గైడ్ మ్యాప్ ఆఫ్ ఇన్నర్ ఫౌండేషన్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్ అని చెప్పి ఉంది గోల్కొండ మొత్తం మ్యాప్ ఉంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే పైన తమిళ్ చూసినట్టయితే గోల్కొండకి అయితే వెళ్తున్నాం అనమాట ఎవరెవరు వెళ్తున్నాం నేను మా ఆఫీస్ కొలిక వస్తాను ఇంద్రా అని చెప్పి వస్తున్నాడు సో ఇప్పుడు నేను రాము రామల తమ్ముడు హరి అని చెప్పి వెళ్తున్నాము టోటల్ 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాము హాయ్ హరి హాయ్ హరి కాదు రామ్ రామ్ పేర్లు మర్చిపోయాను బాగున్నాను బాగున్నాను అనుకుంటున్నా బాగున్నా అందరూ మీరు కూడా అందరు బాగున్నారని కోరుకుంటున్నాము మీరు కూడా అందరు బాగుండాలి మీరు బాగుంటేనే మా యూట్యూబ్ ఛానల్ బాగుంటాము మా యూట్యూబ్ ఛానల్ కూడా ముందుకు వెళ్ళిద్ది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎట్లా వెళ్తున్నాము అంటే డే పాస్ తీసుకున్నాము నిన్ననే తీసుకున్నాము 120 రూపీస్ది అది నడుస్తుంది ప్రజెంట్ అయితే 3 o'clock వరకు నడిచిద్ది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్టీసీ బస్సులోనే పోతున్నాము ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి సికింద్రాబాద్ నుంచి మెహందీపట్నం నుంచి గోల్కొండకి వెళ్ళాలి సో ఇప్పుడైతే ప్రజెంట్ స్టార్ట్ అయిపోదాము సో మీకు కూడా తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ రామ్దేవ్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా సేమ్ నాది కూడా సేమ్ అట్లనే ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఉంటుంది పైన డిస్ప్లే పైన కూర్చాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కూడా చేయండి ఇన్స్టాగ్రామ్ని సో చలో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను సో ఫైనల్ అయితే మనం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాము క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాము క్లాక్ టవర్ దగ్గర సిగ్నల్ ఉంటుంది కదా అక్కడ ఉన్నాము ప్రజెంట్ ఇంకొక 2 మినిట్స్లో అయితే సికింద్రాబాద్కి రీచ్ అయిపోతాము సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు 49M బస్ ఎక్కాలి బస్ నెంబర్ అయితే మీకు చెప్తాను 49M మెహందీపట్నంకి డైరెక్ట్ ఉంటుంది మెహందీపట్నం నుంచి మళ్ళీ గోల్కొండకి 288 బస్ నెంబర్ ఏమో ఉంటుంది అది ఎక్కితే మనం సరిపోతుంది డైరెక్ట్ గోల్కొండ దగ్గర ఆపుతాడు సో ప్రజెంట్ అయితే నేను డే పాస్ తీసుకుంటున్నా డే ఫైనల్ అయితే మనం సికింద్రాబాద్ అయితే దిగినాం బ్యాక్ సైడ్ అయితే సికింద్రాబాద్ స్టేషన్ ఉంది ఇక్కడ బస్ స్టాప్ అంతా ఉంది కనిపించదు చూపించడానికైతే అంత టైం లేదు కూడా ముందు 49M బస్ అయితే రెడీ ఉంది సో తొందరకి వెళ్ళి 49M బస్ అయితే ఎక్కేద్దాము హరి అయితే అగో హరి ఈడు ఉన్నాడు మనోడు ఇంద్రా ఇంకోటి రామ్ తెలుసు కదా మీకు అందరికీ సో మీరు కూడా అయితే తొందర సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి సో చలో అయితే బస్ అయితే ఎక్కేస్తున్నాము ఇప్పుడు 49M బస్ ఎక్కగానే టికెట్ ఇందాక డే పాస్ చూపిస్తాను కదా చూపించలేదు కదా చూపిస్తాను మీకు ఇప్పుడు సో ముందున్నది ఆల్ఫా బేకరీ ఆపోజిట్లోనే మనకి 49M 5K బస్సెస్ అయితే ఉంటాయి చూడొచ్చు మీరు ఇదంతా ఆల్ఫా బేకరీయే మనడగా మన బస్సు అయితే రెడీగా ఉంది పోవడానికి సో ఇక్కడైతే కనిపిస్తే మీకు సికింద్రాబాద్ స్టేషన్ ఇదే సికింద్రాబాద్ స్టేషన్ పక్కనే మనం 49M అదంతా ఉంటుంది ఇక్కడైతే బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి ఇది మన బస్సు లోపల ఇది ఆల్ఫా బేకరీ చూస్తున్నారు కదా దీని ఆపోజిట్లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీరు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి సో ఇదైతే హెచ్పీ పెట్రోల్ బంక్ ఇక్కడ పార్నల్ ఉంటుంది ఇక్కడ ముందు వచ్చేసి 219 ఇక్కడ 219 బస్సెస్ 30 నెంబర్ బస్ అనేది ఎక్కువ ఉంటాయి సో ఇంకా ముందు అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది మెహందీపట్నంకి సో స్టార్ట్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది చెప్పాను కదా ఇక 230 నెంబర్ బస్సు జయదిర్గుట్ట ఇంకా 229 మేడ్చల్కి బస్సెస్ అన్నీ ఇక్కడ నుంచి ఉంటాయి సో ఎప్పుడైనా వస్తే మీరు అటు సైడ్ వెళ్ళకుండా ఇక్కడికే రండి డైరెక్ట్గా ఇది చూసేసి అయితే మీరు 24 అవర్స్ ట్రావెల్ బస్ పాస్ అనమాట సో దీంట్లో వచ్చేసి మీకు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఏజ్ గీజ్ అన్ని చేయి పట్టుకున్న కాడ నాది ఏజ్ ఉంటుంది సో ఈ ఏజ్ అయితే నేను కవర్ చేసేసిన అనమాట ఏజ్ వ్యాలిడ్ అప్ టు డేట్ టైము ఎప్పటివరకు తీసుకున్నారు అంత మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది ఈ బస్ పాస్లో ఈ బస్ పాస్ తీసుకొని మీరు మెట్రో దాంట్లో అయినా ఎక్కొచ్చు మెట్రో రిలాక్స్ దాంట్లో అయినా ఎక్కొచ్చు మొత్తం కలిపి 120 రూపీస్ ఇంతకుముందు 100 రూపీస్ ఫస్ట్లో 80 ఉండే దాని తర్వాత 100 చేసారు ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి అయితే 120 చేసారు సో ప్రజెంట్ అయితే 120 ప్రైస్ ఉంది మీరు కూడా చూసుకోండి ఫస్ట్ నుంచి అయితే రేటర్స్ పెరిగినాయి అన్ని బస్ పాస్ డైలీ పాస్ అయితే సో ప్రజెంట్ అయితే ఒక టైమ్లెస్ వస్తుంది టైమ్లెస్ని చూసి ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి పంజాగుట్ట సెంట్రల్ అన్నమాట సో ఇక్కడ నుంచి అయితే ఆ రోడ్లోకి వెళ్తే మనం అయితే లక్కడికపూల్ లైక్ కోటి ఆ రోడ్లోకి వెళ్తాము ఇది మా బస్సు వచ్చేసి స్టేట్ వెళ్తుంది జీవీకే 1 సాక్షి ఆఫీసు అట్లా వెళ్తుంది
సోమాజిగూడ జూబ్లీ చెక్ పోస్ట్ ఇవన్నీ తిరుగుకుంటూ వెళ్ళిద్దన్నమాట. సో ఇక్కడ ఇదైతే పంజాగుట్ట సెంట్రల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లోపల అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి నేను నెక్స్ట్ వీక్ కానీ ఏదో ఒకరోజు టైం చూసుకొని వెళ్ళి మీకు కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాను. మన పంజాగుట్ట కూడా మెట్రో స్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది. పంజాగుట్ట మెట్రో స్టేషన్ అని చెప్తే ఇక్కడనే తీస్తారు. పంజాగుట్ట దగ్గర రెండు మాల్స్ ఉంటాయి, ఒకటి గెలరియా మాల్ ఉంటుంది, ఒకటి వచ్చేసి పంజాగుట్ట సెంట్రల్ ఉంటుంది. సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు, నేనైతే చూపిస్తాను. ఇది వచ్చేసి సి అని చెప్పి ఇట్లా ఉంటుంది సెంట్రల్, పంజాగుట్ట సెంట్రల్, ఇది హైదరాబాద్ సెంట్రల్ అని చెప్పి అంటారు కానీ. సో ఇదే రోడ్ వెళ్తే మనం లక్కడికబ్బుల్ కోటి ఆ రోడ్ వెళ్తాము. ఇక్కడ పంజాగుట్ట పిఎస్ ఉంటుంది, లోపల మాత్రం ఒకసారి బాగుంటుంది, ఎందుకంటే నేను యూట్యూబ్లో చూసినా కాబట్టి చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జీవీకే వన్ మాల్ వస్తుంది. ఈ క్రాస్ అవ్వగానే జీవీకే మాల్ ఉంటుంది మన లెఫ్ట్ సైడ్లో. ఇదే జీవీకే మాల్, జీవీకే వన్ మాల్ చూస్తున్నారు కదా. ఈ జీవీకే వన్ మాల్ ఇది వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది మాల్, లైక్ సి షేప్ లాగా ఉంటుంది, చూసుకోవచ్చు. జీవీకే పైన మహేష్ బాబు ఉన్నారు, మన హరి ఫేవరెట్ హీరో అన్నమాట. ఇది జీవీకే మాల్, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండింగ్ మొత్తం జీవీకేనే ఉంటుంది. ఇది వచ్చేసి తాజ్ కృష్ణ అన్నమాట, మనడు పేరు కూడా మర్చిపోయాడు కాలేజ్కి వెళ్ళే రూపంలో కూడా. ఇది వచ్చేసి తాజ్ కృష్ణ హోటల్, మన మహేష్ బాబు భరత్ అని నేను మూవీ షూటింగ్లో హీరోయిన్ కలిసంగానే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కోసం పిలుస్తాడు కదా, అది ఇక్కడనే షూటింగ్ అయ్యింది కూడా. ఇది హోటల్ తాజ్ కృష్ణ అన్నమాట, చూసుకోవచ్చు. స్టెప్స్ లాగా డిజైన్ మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి సాక్షి ఆఫీస్ అన్నమాట. ఇది ఈ బిల్డింగ్ ఉంది కదా సాక్షి ఆఫీసు. ఇది వచ్చేసి సాక్షి ఆఫీస్ కూడా ఎంత పెద్దగా ఉంది. ఇదిగోండి సాక్షి ఆఫీస్. సో ఫైనల్ అయితే ఇది మెహదీపట్నం బస్టాండ్. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, కర్ణాటకకి బస్సెస్ ఉంటాయి, బాల్కి, యాదగిరి, కర్ణాటక ఏ బస్ అయినా మీకు ఇక్కడ నుంచి దొరికిపోతుంది ఈజీగా. ఇప్పుడైతే మేము గోల్కొండ కోసం వెయిట్ చేస్తున్నాం, గోల్కొండ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఒకటి నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ ఉన్న బస్ స్టాప్ దగ్గర వచ్చేసి ఉప్పల్ లైక్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి అయితే బస్సెస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసి మీకు కొంచెం ముందుకు రాగానే మీకు 65 బస్ నెంబర్ ఎక్కితే మీరు లైక్ ఏమంటారు గోల్కొండకి అయితే రీచ్ అవుతారు. సో మనం అయితే బస్ కోసం అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే చాలా తక్కువ బస్సెస్ అయితే వెళ్తాయి గోల్కొండకి. సో మనం అయితే బస్ కోసం వెయిట్ చేయాలి, ఇంకొక 20 మినిట్స్ అట్లా వస్తుంది. చూస్తున్నారు కదా ఇదిగోండి కర్ణాటక కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సు. ఇక్కడ నుంచి మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ దొరుకుతాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ మీదకి వెళ్ళి కర్ణాటకకి వెళ్తాయి, మహబూబ్ నగర్ జడ్చర్ల అట్లా వెళ్తుంది అన్నమాట. సో ఈ హైవే ఉంది కదా, ఈ హైవే వచ్చేసి పివి నరసింహరావు, డైరెక్ట్గా దిగితే చక్కగా ఎడ దిగుతామంటే శంషాబాదే. ఇది ఒక్కటే హైవే, లాంగెస్ట్ పెద్ద హైవే ఉంటుంది. సో మనం డైరెక్ట్ అక్కడే దిగవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన వాళ్ళు సోడా తాగుతున్నారు. బాగుందా సోడా? హరి సోడా తాగుతలే. సో ఫైనల్ అయితే మనం గోల్కొండకి అయితే వచ్చేసినాం. ఇది చూస్తున్నారు కదా ఇదే గోల్కొండ. ఇప్పుడు ప్రజెంట్ టికెట్స్ అయితే అక్కడ ఇస్తున్నారు, ఆన్లైన్లో అయితే కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఇది మనకి ఎంట్రన్స్. ఫస్ట్ అయితే మనకు అప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బిఫోర్ వచ్చినప్పుడు ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ ఉండే, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది. సో ఇప్పుడైతే ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాయి. అక్కడ చాలా కౌంటర్స్ అయితే చేసిరు, కౌంటర్ చేసిన వల్ల లాభం కూడా మంచిదే, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఒకటేసారి అన్ని కౌంటర్స్ ఓపెన్ చేసేసి కూడా రిలీజ్ చేసేస్తున్నారు అన్ని టికెట్స్. ఆన్లైన్లో వచ్చేసి మీకు ఆన్లైన్లో కూడా నేను చెప్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అందులో కూడా చూడండి. సో ఒకప్పుడు అయితే మనం ఇట్లా వేయటల్లం లోపలికి, సో ఇప్పుడు అట్లా కాదు, అక్కడ టికెట్ తీసుకొని అట్లనే లోపలికి వెళ్ళిపోవాలి. చక్కగా మనం వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? అక్కడ మనకి ఎంట్రన్స్లో సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి మన సెక్యూరిటీ టికెట్స్ క్యూఆర్ కోడ్ ఉంటాయి కదా, అవి స్కాన్ చేస్తాడు. మనం ఇంకా వెయిట్ చేసేది అయితే ఇందాక అయితే మేము దోశ తిన్నామన్నమాట. దోశ తినగానే దోశ తినాలనుకుంటే మీరు ఇక్కడ 40 రూపీస్ ఉంటుంది. నియర్ అష్రఫ్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది,
గోల్కొండ ఆపోజిట్గానే ఉంటుంది. మీరు అక్కడైతే దోశ తినొచ్చు 40 రూపీసే. టేస్ట్ బాగుంది, నిజంగా సూపర్గా ఉంది. ఒక దోశ అయితే నేను తిన్నా, మావాడైతే ఇంకా రెండో దోశ కానిస్తున్నాడు. సో ఇక్కడైతే ఈరోజు ఎందుకో ట్రాఫిక్ ఫుల్గా ఉంది, ఎందుకంటే ఎవరో వచ్చినట్టున్నారు. సో మనం అయితే గోల్కొండ ఎంట్రన్స్లో అయితే వెయిట్ చేస్తున్నాము. హరి ఇంకా రామ్ ఇద్దరు దోశ తింటున్నారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఒకప్పుడులాగా గోల్కొండ అయితే లేదు, చాలా డిఫరెన్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే ఫస్ట్ ఒకప్పుడు టికెట్ కౌంటర్ అనేది ఇక్కడ ఉండే టికెట్ కౌంటరు. ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేసారు అన్నమాట. అంటే చాలా కౌంటర్స్ అయితే చేశారు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది అయితే న్యూ టికెట్ కౌంటర్ అన్నమాట. ఇదైతే నిజంగా నాకు తెలిసి ఒక 5 to 6 కౌంటర్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఆన్లైన్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో టికెట్ వచ్చేసి ASI టికెట్స్ అని చెప్పి కొట్టంగానే గోల్కొండ క్విక్ బుకింగ్ గోల్కొండ అని చెప్పి వచ్చింది క్రోమ్లో. అక్కడ క్లిక్ చేయగానే మీకు జస్ట్ అడిగేది ఏంటంటే యూపీఐ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. కార్డ్ పేమెంట్స్ ఉంటే కార్డ్ పేమెంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా కానీ యాక్సెప్ట్. కెమెరా తెస్తే కెమెరాకి అయితే పేమెంట్ అయితే అడగట్లేదు. మరి చూద్దాం, లోపలికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఏమైనా తీసుకోమంటే మళ్ళీ తీసుకోవాల్సిన వస్తుంది. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బిఫోర్ వచ్చినప్పుడు అయితే మనకి టికెట్ కౌంటర్ అయితే తీసుకుంటే 50 రూపీస్, కెమెరాకి అయితే టికెట్ 50 రూపీస్ తీసుకొని ఉండే. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం ఇంకా లోపలికి పోలేదు, హరిరామ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. హరిరామ్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళు వచ్చాక లోపలికి. సో మనం అయితే ఫైనల్లీ ఇది అయితే వెనకాల చూస్తున్నా కదా, ఇది టికెట్ కౌంటరు. చూసేదైతే మీరు టికెట్ కౌంటర్ అన్నమాట. ఇది టికెట్ కౌంటరు. క్లాక్ రూమ్ కూడా ఉంది. ఏదైనా బ్యాగ్ అలాంటిది తెస్తే మనం ఇక్కడ పెట్టేసి పైకి అయితే వెళ్ళొచ్చు, ఎక్కువ బరువు మోయకుండా. సో ఈజీగా అయితే ఉంది. ఒకప్పుడులాగా అయితే లేదు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు అయితే టికెట్ కోసం లైన్లో నిలిచినట్టులం, ఇప్పుడు అట్లా లేదు. ఆన్లైన్లో కూడా మనకు ఒకప్పుడైతే ఆన్లైన్లో టికెట్స్ లేకుండే, ఇప్పుడైతే ప్రజెంట్ ఆన్లైన్లో కూడా టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్లో వచ్చేసి 20 రూపీస్, ఆఫ్లైన్లో వచ్చేసి 25 రూపీస్ తీసుకుంటున్నారు. 5 రూపీస్ సేవ్ అయ్యిద్ది. ట్యాక్స్ అయితే ఏం పడట్లేదు. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుంచే, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు చెక్ చేసి మనకి లోపల వదిలేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇది చూసేదైతే మీరు కెమెరా టికెట్ 25 రూపీస్ అనమాట. ఒకప్పుడు 50 రూపీస్ ఉండే, 25 రూపీస్ తగ్గించేసారు. ఇదైతే ఆన్లైన్లో అయితే ఉండదు, ఆఫ్లైన్లోనే ఉండేది. మీరు ఒకవేళ ఆన్లైన్లో చూస్తున్నారు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే పైన ఉంది చూడండి, ASI అని చెప్పి, ఇండియా అని చెప్పి, దాని మీద ASI టికెట్ అని చెప్పి టైప్ చేయగానే మీకు వచ్చిద్ది. దాని తర్వాత క్విక్ బుకింగ్ గోల్కొండ ఫోర్ట్ అని చెప్పి వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు టికెట్స్ అనేది బుక్ అయిపోతాయి. డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేస్తే ప్రూఫ్ అడుగుతుంది. ఐడీ ప్రూఫ్ ఇస్తే, ఐడీ ప్రూఫ్ ఇవ్వగానే మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ టైప్ చేయగానే మీకు టికెట్స్ అనేది వచ్చేస్తాయి. ఒక లింక్ వస్తుంది, ఆ లింక్లో ఆల్రెడీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేయగానే సో ఎంట్రన్స్ అయితే ఇదే అన్నమాట. ఇక టికెట్ స్కానింగ్ అయితే మనకి టికెట్ స్కాన్ చేయగానే, సెక్యూరిటీ స్కాన్ చేయగానే లోపలికి పంపిస్తాడు. ఇది వచ్చేసి టికెట్స్ కౌంటర్. ఇక్కడే మనకి 25 రూపీస్ వీడియో కెమెరా టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి ఆన్లైన్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ చాలామంది. ఆన్లైన్లో ఒక్కొక్కసారి అయితే ప్రాబ్లం అవుతుంది, ఒక్కొక్కసారి మనీ కట్ అవ్వగానే టికెట్స్ కూడా రావు. సో ఒకవేళ వచ్చిన వాళ్ళంటే ఆఫ్లైన్లో తీసుకోవడమే మంచిది. సో ప్రజెంట్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే నిజాం కాలం నుంచి ఉన్న, ఆల్మోస్ట్ ఆల్ 400 ఇయర్స్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎక్కడ మోసపోకండి, ఎందుకంటే ఇక్కడ గైడ్ అని చెప్పి అంటారు. కానీ వాళ్ళు స్టార్టింగ్లో ఒక ప్రైస్ చెప్తారు, వచ్చినాక ఇంకో ప్రైస్ చెప్తారు. మీరు అక్కడ మోసపోం కన్నా బెటర్ డైరెక్ట్గా వచ్చి మీరే చూసుకోవడం మంచిది. సో నేనైతే, సో ఇదైతే ఎంట్రన్స్. సో ఒకప్పుడైతే మనము అక్కడ నుంచి ఎంట్రీ అయ్యేటాము. సో ఇప్పుడైతే ఎట్లా లేదనమాట, ఇక్కడ టికెట్ కౌంటర్ చేసిండు కాబట్టి ఇట్లకి వెళ్ళి ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ అయ్యగానే ఇదైతే మనకి ఎంట్రన్స్లో ఎంత పెద్ద తలుపు ఉండిద్ది చూసిరా, ఇది ఎంత పెద్ద తలుపు ఉంది. సో లోపలికి వెళ్ళంగానే ఇంకా టికెట్ మనకు చెక్ చేస్తాడు. టికెట్ చెక్ చేయగానే మనం లోపలికి వదిలేస్తాడు. అక్కడ లోపలికి వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇక్కడ పైన ఇక్కడికి మధ్యలో నించొని చప్పట్లు కొడితే అక్కడ పైన అక్కడ ఉందా మీకు, మొత్తం పైనకి అక్కడికి వినిపిస్తుంది, పైన దాకా వినిపిస్తుందంట. మీరు ఒక్కసారి కావాలంటే ట్రై చేయొచ్చు.
ఈ లొకేషన్ వచ్చేసి మీకు అన్నవరం మూవీ పవన్ కళ్యాణ్ది ఉంటుంది కదా, ఈ లొకేషన్ కూడా అందులో ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా పైన, ఒకప్పుడే 400 ఇయర్స్ బ్యాక్ ఇట్లా కట్టారంటే ఇప్పుడు జనరేషన్లు అయితే ఎట్లుందో తెలీదు. కానీ మీరైతే మీకోసమే ఇంత కష్టపడి వీడియో అయితే తీస్తున్నాము, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ, సో ఇప్పుడు మొత్తం అయితే పైకి అయితే వెళ్ళాలి ఇంకా. సో ఇక్కడ ఒకప్పుడు బోనాలు జరిగినప్పుడు అయితే బోనాలు ఇక్కడ సైడ్ టెంపుల్ ఉండేది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మీకు 244 కేజీస్ ఒకటి ఉంటుంది, అది లేపితేనే ఒకప్పుడు పనికి తీసుకునేటోళ్ళు అనమాట నిజాం కాలంలో. ఇది లేపితేనే పనికి జాబ్కి తీసుకునేటోళ్ళు. సో అది కూడా ఉంది, నేను చూపిస్తాను, ముందుకెళ్ళాలి. సో ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు నా ట్రైన్, నేనైతే ట్రై చేస్తున్నాను లేపుదామని చెప్పి, అస్సలు అయితే అవ్వట్లేదు, చాలా వెయిట్గా ఉంది. 244 కేజీస్ ఉంది, నాకన్నా డబల్ అది. సో అది స్టోన్ అయితే ఉంది కదా, ఇది ఒకప్పుడు ఇక్కడ నిజాం కాలంలో 400 ఇయర్స్ బ్యాక్ అంట, ఇది లేపితేనే ఇక్కడ పని అయితే ఇచ్చేటోళ్ళు అనమాట. ఇప్పుడు అది మనం లేపలేము, అది ఎంత బా ఇద్దరు కలిసి లేపితేనే కూడా సగం వెళ్ళేసిద్ది, అసలు లేవదు. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీకు జస్ట్ అగో ఇదైతే ఇట్లా ఎంట్రీ అవ్వగానే, ఇట్లా స్ట్రేట్ రాగానే మీకు ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది. ఈ అన్న అయితే లేపడానికి ట్రై చేస్తుండు, అది అవ్వదు ఎందుకంటే అది చాలా బరువు ఉంటుంది. అన్న లేపిండు, నాకు తెలిసి అన్న జిమ్ చేస్తాడేమో గట్టిగా, చాలా స్ట్రాంగ్ అనుకుంటా. సో ఇదైతే ఉంది కదా, ఒకప్పుడు ఇక్కడ 400 ఇయర్స్ బ్యాక్ అంట, దీన్ని డైమండ్ మార్కెట్ అంటుండే. దీన్ని ఇది 400 ఇయర్స్ బ్యాక్, దీన్ని వచ్చేసి డైమండ్ మార్కెట్ అనేటోళ్ళు. సో బోనాలు అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు కదా బోనం ఎత్తుకొని. బోనాలు అయితే ఫస్ట్ అయితే మీకు ఇక్కడే జరిగిద్ది, లాస్ట్లో కూడా ఇక్కడే జరిగిద్ది. గుడి కిందనే అక్కడ చెట్టు ఉందా, ఆ చెట్టు కిందనే అమ్మవారి టెంపుల్ అయితే ఉండిద్ది. అమ్మవారి టెంపుల్ ఇక్కడికి లాస్ట్, ఇక్కడైతే ఇక్కడ మేఘాలు గీగలు అన్నీ కోసేసి దీని కిందనే, ఇక్కడ ఉంది కదా దీని కిందనే చద్దరు గిద్దరు వేసుకొని మందు గింద తాగడం అన్ని సిట్టింగ్లు ఇక్కడనే చేస్తారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలనుకుంటే కూడా ఇట్లకి వెళ్ళొచ్చు, ఇట్లకి వెళ్ళి అట్లా స్టెప్స్ ఎక్కొచ్చు, ఇంకో అక్కడ అట్లా స్టెప్స్ అయితే ఎక్కొచ్చు. సో ఇప్పుడైతే మొత్తం పైనకైతే మనం వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటలేను, ఎందుకంటే మనం వెళ్తే మళ్ళీ వెళ్ళి కిందికి రావాలంటే మళ్ళీ టైం అయిపోయేది. ఆ మొత్తం పైన ఉంది కదా అది వచ్చేసి దర్గా, దాని కింద కొంచెం వచ్చేసి అమ్మవారి గుడి ఉంటుంది. గుడి దగ్గరనే మనం లాస్ట్ అక్కడికి వెళ్తే అక్కడి వరకు వెళ్తాం మ్యాక్స్, లేదంటే కిందనే అన్నిటి వరకు ఫోటోషూట్లు చేసుకొని కిందికి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు 400 ఇయర్స్ బ్యాక్ డైమండ్ మార్కెట్ అని చెప్పి ఇక్కడ పిలిచేటోళ్ళు. కానీ ఇప్పుడైతే నిజం చెప్పాలంటే ఇక్కడ కింద తొయ్యరు అనుకోండి, కంపల్సరీ బంగారము డైమండ్ ఏదో ఒకటి బయటకు వస్తుంది. గోల్కొండలో పెద్ద స్కామ్ అయితే ఉంది గోల్కొండలో, అది ఎవరికి తెలియదు. సో ఇది చూస్తున్నారు కదా, బోనాలు జరిగినప్పుడు ఇక్కడే మేకను కోస్తారు, మేకను కోసి ఇక్కడ వంట చేసుకొని ఈడ్న తినేసి అంత క్లీన్ క్లీన్ ఏం చేయకుండా వెళ్ళిపోతారనమాట. ఆ మందు బాటలు గిందు బాటలు అన్నీ ఇక్కడ వదిలేసిపోతారు. అట్లానే ఈ లైన్ మొత్తం అట్లనే ఉంటుంది, చూస్తున్నారు కదా ఇక్కడ కుంకుమ పసుపు బొట్టులు గిట్టలు అన్నీ ఉంటాయి. సో అక్కడ చెట్టు ఉంటుంది, చెట్టు దగ్గరనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడే బోనం లాస్ట్ అన్నమాట. ఇంకోటి పైన ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్తారు వీళ్ళు. సో ఇక్కడైతే వచ్చి కూర్చొని అన్నీ మేకన అదంతా చేసుకొని వంట వండుకొని తినేరు అనమాట ఇక్కడ. సో చూసినట్టయితే ఇక్కడ చూడండి ఎట్లుంది మొత్తం గలీజు గలీజుగా, అక్కడ చూడండి మన ఫోటో షూట్ నడుస్తూనే ఉంది ఇంకా. సో మనం ఇంకా పైకి వెళ్ళాలి, మన రామ్ అయితే ఇక్కడికి వచ్చేసిండు. ఇందాక చెప్పాను కదా ఇక్కడ చెట్టు ఉంటుంది, చెట్టు కింద అమ్మవారి టెంపుల్ ఉంటుందని. సో ఇక్కడే వీళ్ళు మేకను కోసి బలి ఇచ్చేసి కిందకి రాగానే ఇక్కడ వంటలు చేసుకుంటారు. ఇక్కడ ఇటు సైడ్ మొత్తం వంటలే ఉంటాయి మొత్తము. ఆల్కహాల్ ప్రొవైడెడ్, ఆయన కూడా మందు తెచ్చుకొని తాగుతారు ఇక్కడ ఆ రోజు ఫుల్గా, ఎందుకంటే ఆ రోజు పర్మిషన్ ఉంటుంది వీళ్ళకి, ఫుల్గా తాగుతారు. ఈ లైన్ అంతా చూసారా, ఒకప్పుడే ఇట్లా కట్టారంటే 400 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు అప్పుడు కట్టిన వాళ్ళని ఇప్పుడు పిలిచి కట్టిస్తే ఎట్లా కడతారో చూస్తారు కదా.
సో ఇక్కడ పైన చూసారా మొత్తం వంట చేసుకున్నాక మొత్తం బ్లాక్ ఎట్లా అయిపోయింది. వీళ్ళు ఇక్కడే వంట చేసుకునేటోళ్ళు బోనాలు అయిపోయినాక అక్కడ మేకన్ బలి ఇస్తారు. ఇక్కడ రాగానే మేకన్ కట్ చేసి వంట చేసుకునేటోళ్ళు ఇక్కడే. సో చూసినట్టయితే ఇట్లుంది ప్రజెంట్ అయితే. సో ఇంకా పైకి అయితే వెళ్ళాలి చూద్దాం. ఇందాక పొద్దున్న చెప్పాను కదా పోలీసు వాళ్ళు ఎక్కువన్నారని చెప్పి, చూస్తే ఇక్కడ మీటింగ్ అయితే ఏదో అయ్యింది. ఇక్కడ వివిఐపీ అది ఫంక్షన్ అయితే అయ్యింది. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ సి బ్లాక్ అని చెప్పి డి బ్లాక్ అని చెప్పి ఒక్కొక్క బ్లాక్ దగ్గర ఒక్కొక్క ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టి ఇట్లా చూపించారు. సో ఇక్కడైతే ఏం జరిగింది ఇంకా ఎవరికైతే ఏం తెలీదు. సో ఒకవేళ కనుక్కుంటే ముందుగా ఎవరినైనా కనుక్కుంటే ఏమని చెప్తారో చూద్దాము. సో మన వాళ్ళు అయితే ఒక ఫోటోషూట్ అప్పటికెళ్ళి ఫోటోలు వదులుతలేదు క్యామ్లని. చూస్తారా డి బ్లాక్ డి ఎంట్రీ అంతా ఏమో. ఇక్కడైతే ఫంక్షన్ అయితే జరిగింది, దేని గురించి జరిగిందో తెలియదు. ఇప్పుడైతే అన్ని సామాన్లు అయితే ఇప్పేస్తున్నారు. సో చూడాలి, ఇప్పటి వరకు అయితే ఎవరిని అడిగినా కూడా ఏం చెప్పలేదు. భోజనం గీజనం అన్నీ అయినట్టున్నాయి ఇక్కడ టిఫిన్. సో మనమైతే ఇప్పుడు మొత్తం అయితే అయిపోయినాయి, నీళ్ళు తాగుదాం. ప్రస్తుతానికైతే నీళ్ళు తాగి పైకి ఎక్కి ఎక్కుదాం, చూద్దాం ఏమైతే. చూస్తుంటే పైన గైడ్ మ్యాప్ ఆఫ్ ఇన్నర్ ఫౌండేషన్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్ అని చెప్పి ఉంది. గోల్కొండ మొత్తం మ్యాప్ ఉంది ఇక్కడ. అంటే ఇది మొత్తం ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకోవడానికైతే మొత్తం ఇక్కడ పేర్లు రాసి పెట్టిరన్నమాట. డాడ్ మాల్, ఓపెన్ స్పేస్, క్యామల్ స్టాంబుల్, ఇక్కడ అన్నీ ఇట్లా పేరు రాసి ఇక్కడ పెట్టిరన్నమాట. కావాలంటే చూసుకోవచ్చు, పాజ్ చేసి చూసుకోవచ్చు. మాస్క్యూ వేట్ క్యాట్ డీల్ అని చెప్పి ఇక్కడ పేర్లు రాసి ఇట్లా పెట్టారు. కానీ ఇక్కడ గోల్కొండలో ఒకటి ఏంటంటే గేట్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ 4 గేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మ్యాప్లో అయితే ఎక్కడ చూపించట్లేదు. ఒకవేళ మ్యాప్లో నేను ఒకవేళ చూపిస్తే పైన నేను డిస్ప్లే పైన అయితే డిస్ప్లే చేస్తాను. ముందుకైతే వెళ్తున్నాం, అక్కడ ఒకవేళ ఉంటే నేను డిస్ప్లే చేస్తాను మ్యాప్లో. ఇంకొకటి అయితే ఇక్కడ ముందుకు రాగానే రాయల్ ప్యాలెస్ అని చెప్పి తెలుగు హిందీ ఇంగ్లీష్లో అయితే డీటెయిల్స్ రాసింది ఉంది. చదువుకోవచ్చు మీరు కావాలంటే పాజ్ చేసి. ఇప్పుడు చదువుకునేంత నాకు టైం లేదు కాబట్టి తొందర తొందరగా వీడియోని అయితే లోపలికి వెళ్తున్నాము. తొందర తొందర క్లోజ్ చేసుకోవాలి కాబట్టి. సో లోపలికి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ పొద్దున ఎప్పుడో వచ్చినాం ఇంటికాడికి వెళ్ళి. సో ఇదే లొకేషన్లో స్మార్ట్ శంకర్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, హీరోయిన్ తోటి హీరోయిన్ ఒకవేళ ప్రపోజ్ చేసిన కూడా ఒప్పుకోకపోతే ఇక్కడే మూవీ షూటింగ్ అయ్యిందనమాట. సో ఆ సాంగ్ షూటింగ్ ఇక్కడే అయ్యింది, చూసుకోవచ్చు. అంటే ఇక్కడ అంటే ఇక్కడ కాదు, లోపల కొంచెం వెళ్ళాలి, అక్కడ అయ్యిందనమాట షూటింగ్. చూసుకుంటే మన ఇట్లా కూడా వెళ్ళొచ్చు పైకి. ఇక్కడ పైన కూడా అందరూ ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు. రెస్ట్ తీసుకోవడానికి బాగుంది లోపల. ఇక్కడ గబ్బిళ్ళలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్త అయితే ఉండాలి మనము. సో ఇంకా ఇట్లా మెల్లగా దిగుతుంది తెలిపి మనకైతే మొత్తం డార్క్ అయిపోయింది. చూసారు కదా ఇక్కడ లైటింగ్ అయితే అస్సలు లేదు. సో ఇక్కడ అంతా ఫోటోషూటు అవి ఇవి దిగుతూనే ఉన్నారు. సో మనం కూడా మెల్లగా ఇంకా ముందుకైతే వెళ్దాం. ముందుకెళ్తే మనోడైతే ఇక్కడ గైడు టెండర్ వేసేసిండు మనోడు ఎవరికో బలి చేయడానికి. నిజంగా గైడ్ని ఏం నమ్మి వచ్చారనుకోండి, జోబులో పైసలు పోయినట్టే. ఇక్కడ పోద్దు అసలు. ఇక్కడ చూసారు కదా గబ్బిళ్ళలు సౌండ్ ఎట్లా చేస్తున్నాయి. గబ్బిళ్ళలు ఇక్కడ చాలా డేంజర్గా ఉంటాయి, గబ్బిళ్ళలు సౌండ్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మీరు వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవచ్చు. గబ్బిళ్ళలతో అయితే ఆడుకోవద్దు, చాలా డేంజర్. అవి అయితే స్మెల్ వస్తుంది, జాగ్రత్త వస్తుంది, చాలా డేంజర్గా వస్తుంది స్మెల్ అయితే. సో అందుకని చాలా భయంకరంగా అయితే ఉండుద్ది. ఇది పైన చూస్తున్నారు కదా రాజా అయితే ఉంటుండే అనమాట. హాయ్ చెప్పండి మీరు కూడా. ఓ పైన అంకుల్ హాయ్ చెప్తున్నారు మన సబ్స్క్రైబర్ని. హాయ్ అయితే మీరు కూడా చెప్పండి. సో పైన ఇదైతే రాజా ఉండే రూమ్ అనమాట. రాజా ఇక్కడ నుంచి పైన ఉన్న వాళ్ళు అందరినీ చూసేటోడు. ఆ పైనకి సప్పట్లు కొడితే ఏం వినిపించదు బ్రో, కిందికి వచ్చి సప్పట్ కొడితేనే వినిపించిద్ది బ్రో. కిందికి రండి బ్రో, పైన ఏం చేస్తారు బ్రో. రాజా ఉన్న రూమ్లో ఉండొద్దు, క్వీన్ ఉన్న రూమ్లో మనం పోవాలి బ్రో. సో ఇక్కడ నుంచి ఒకప్పుడు రాజా అయితే చూసేటోడు. ఇక్కడ ఒక మన ఇక్కడ ఒక మిరాకిల్ ఏం తెలుసా,
మీకు ఇక్కడ నుంచి మాట్లాడితే ఆ కొనలో వినిపించిద్ది, మీరు అక్కడ నుంచి మాట్లాడితే ఈ కొనకు వినిపించిద్ది. నిజంగా మేము టెస్ట్ చేసినాము, చాలా వినిపిస్తుంది నిజంగా. అరే రామ్ ఏం మాట్లాడుతున్నా అని చెప్పి మేము అక్కడ నుంచి నేను మాట్లాడితే ఇక్కడ రామ్కి వినిపించింది. సో ఇదైతే మిరాకిల్. చూసుకోవచ్చు మీరు కూడా, కావాలంటే ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ముందు చూసేది అయితే ఈ స్మార్ట్ శంకర్ అట్ ఈ స్మార్ట్ శంకర్ ఫోటో సాంగ్ షూట్ కూడా ఇక్కడ అయ్యింది. పోక్రి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా షూటింగ్ ఇక్కడే అయ్యింది, ఫైటింగ్ షూటు. చూసుకోవచ్చు లొకేషన్ కూడా గుర్తించుకోవచ్చు మీరు కూడా. సో చూసారు కదా ఇదే ఫైటింగ్ సీన్ అయితే ఇక్కడే జరిగింది. పోక్రి మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఇక్కడే జరిగింది అన్నమాట, చూసుకోవచ్చు. సో అక్కడ మొత్తం పైన అయితే చూస్తున్నారు కదా, అక్కడికైతే మేము ఇప్పుడు వెళ్ళడం కుదరదు, ఎందుకంటే అంత పైన వెళ్ళాలని చెప్పి అంత ఆశలు అయితే నేను కోరుకుంటాలే. సో ఇక్కడైతే వాటర్ కూడా వస్తలేవు మనకి. సో అట్లా మొత్తం పైకి అయితే వెళ్ళాలని చెప్పి లేదు. సో ఇప్పుడైతే మొత్తం ఇక్కడే టైం అయితే అయిపోయింది. సో మొత్తంకైతే ఇప్పుడు ఈ స్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది, మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ సీన్ ఉంటుంది కదా ఇక్కడే జరిగింది అన్నమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది ఫోటోలు అయితే దిగుతున్నారు. సో ఒకప్పుడు గొడవ అయినప్పుడు అయితే ఇవే మనకి ఆయుధాలు యూజ్ చేసేటోళ్ళు, ఇవే ఆయుధాలు యూజ్ చేసేటోళ్ళు. చూసుకోవచ్చు ఎగ్జిట్ నుంచి దగ్గరనే ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అని కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడొచ్చు. లోపలైతే ఇవే సామాన్లు ఉంటాయి, గొడవ అయినప్పుడు అయితే ఇవే యూజ్ చేసేటోళ్ళు అన్నమాట. ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంటుంది ఎంట్రెన్స్లో మనకి. ఇట్లా స్టార్ట్ అయ్యగానే ఎంట్రెన్స్ ఇక్కడ స్టార్టింగ్లో ఇట్లా రాగానే ఇక్కడ కనిపిస్తుంది, ఇట్లా ఉంటుంది ఇది అన్నమాట. సో గోల్కొండను అయితే వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ. సో మన నేనైతే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే లేట్ అయింది ఇప్పటికి. సో